శత్రువు మిత్రువు అనగనగా ఒక చుంచెలుకు ఉండేది. దాని పేరు అంజనిక. అది పుట్టి చాలా రోజులైంది. పాపం దానికి కలుగులో ఉండాలంటే చాలా చిరగ్గా ఉంది. బయటికి వెళ్ళాలని ఉపలాట పడింది. రెండు అడుగులు వేసిందో లేదో అడ్డుకుంది వాళ్ళమ్మ. ఏ, ఎక్కడికే అడిగింది. అమ్మ, బయట ఎంతో బాగుంటుందట కదా, చెట్లు జంతువులు భలేగా ఉంటుందట కదమ్మా, వాటన్నిటిని చూడాలనుందే అనింది అంజనిక. చూదు చూదు కానీ తొందర ఏం లేదు, లోపలికెళ్ళు అనింది తల్లి. అమ్మ, సరదాగా చూస్తానే, బయటికి పంపించే బతిమలాడింది అంజనిక. రేపెళ్ళు కానీ లేవే అనింది తల్లి. ఏ, ఇవాళ ఎందుకు వెళ్ళకూడదు అనింది అంజనిక. బయట చలిగా ఉందమ్మా, వెనక్కెళ్ళు, నాకు చాలా పనుంది అని అంజనికను వెనక్కు నెట్టి పనిలో పడిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, రేపెప్పుడెప్పుడు అవుతుందా అని దానికి అసలు రాత్రి నిద్ర పట్టనే లేదు. ఎలాగైతేనే తెల్లారింది ఆఖరికి. కలుగులోకి వెలుగు పొడుచుకొని వచ్చింది. ఇంకా అంతే, అంజనిక పరుగో పరుగు తీసి బయటపడిందన్నమాట. వెనక అదేదో పెద్ద పెరడు ఎవరిదో. అక్కడ ఒక బావి ఉంది, పెద్ద బాదం చెట్టు కూడా ఉంది. ఇంకా మొక్కలు జంతువులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ చూసింది అంజనిక. అలా ఆనందించింది. తిరిగి తిరిగి అలసిపోయి మళ్ళీ కలుగులోకి చేరుకుంది. ఏంటే, ఎలా ఉంది బయట అడిగింది తల్లి. బా, భలే ఉంది మా బయట అనింది. రెండు జంతువులు చూశానమ్మా ఈరోజు. జంతువులా, ఎలా ఉన్నాయవి అడిగింది తల్లి. ఎలా ఉన్నాయంటే, ఒకటేమో నల్లగా ఉంది, ఈ మాత్రం ఎత్తులో ఉంది. నల్లటి కాళ్ళతో టిక్కు టిక్కు టిక్కుని రాచ నడకలు నడుస్తుంది. దాని తల మీద ఎర్రటి తురాయి ఉంది, కిరీటంలాగా ఉందమ్మాది. దాని గుడ్లేమో ఇలా ఉబికి ఉన్నాయి. కొక్కెల్లాంటి ముక్కేసుకొని నన్ను చూస్తూనే ముక్కు తెరిచింది. కాలు దువ్వింది మా, తర్వాత గట్టిగా అరిచింది అనింది అంజనిక. అంతేకాదమ్మా, చాలా భయం వేసింది, ఏడుపు వచ్చిందమ్మా, అట్లాగే బిగుసుకుపోయాను అనింది. దాన్ని కోడి పుంజు అంటారు. దానికి నువ్వేమీ భయపడక్కర్లేదు, అది నిన్నేం చెయ్యదు అనింది తల్లి. అవునా, సరే రెండో దాని గురించి చెప్పు అడిగింది తల్లి. రెండోది కూడా భలే బాగుందమ్మా. బాదం చెట్టుకి దూరంగా ఎండలో అది చలికాగుతోంది, దాని మీద తెల్లగా ఉంది, దాని కాళ్ళు కూడా తెల్లగా ఉన్నాయమ్మా, భలే ముద్దుగా తెల్ల బంతిలాగా ఉందమ్మా అది. అది ఎంచక్క నాక్కుంటోంది ఒళ్ళు. నన్ను చూసి ముద్దు ముద్దుగా చూసిందమ్మా, కళ్ళు ఆర్పి తోకాడించి పిలిచింది. నేను వెళ్ళలేదనుకో అనింది అంజనిక. వెళ్ళుంటే చచ్చేదానివి అనింది తల్లి. అమ్మో, ఎందుకమ్మా? దాన్ని పిల్లి అంటారు, అది మనకి బద్ధ శత్రువు, జాగ్రత్త అనింది తల్లి. భయంతో వణికిపోతున్న అంజనికను దగ్గరగా తీసుకుంది. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలుసుకోవడం చాలా కష్టం. అనుభవం మీద కానీ ఎవరూ అర్థం కాదు. నవ్వుతున్నంత మాత్రాన అందరూ మంచివారు కారు, కోపంగా ఉన్నంత మాత్రాన అందరూ శత్రువులు కూడా కాదు. ఈ విషయం తెలుసుకుంటే మనం జీవించడం చాలా సులభమవుతుంది. మీకు ఈ చిట్టి పొట్టి కథలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినుమరీ.